నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఒక పక్క మానవ క్లోనింగ్కి తయారవుతున్నటువంటి మనం, మరొక పక్క వ్యాపారంలో నష్టం వచ్చినా, పెళ్లి జరగకపోయినా, సంతానం లేకపోయినా కూడా మంత్రగాళ్ళని ఆశ్రయించేటటువంటి పరిస్థితి. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితికి కారణం ఏమిటి? దీనివల్ల సమాజంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏమిటి? లాభ నష్టాలు ఏమిటి? ఇది ఎందుచేత ఈ రకమైనటువంటి మానసిక స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు? దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి నలుగురు ప్రముఖుల్ని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. శ్రీ ఎన్ విక్రమ్, మానవ వికాస వేదిక అధ్యక్షులు, మ్యాజిక్ హిప్నోటిజం ద్వారా మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి. శ్రీ టి వెంకటరెడ్డి, వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరు, చేతబడులు శకునాలు వంటి వాటి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు. శ్రీ పి శ్రీనివాసులు నాయుడు, రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ శివార్లలో వేళ్లూనుకుని ఉన్నటువంటి బాణామతి, చేతబడి వంటి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా అనేక గ్రామాల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి వారు. డాక్టర్ జి సమరం, ప్రఖ్యాత వైద్యులు, సమాజంలోని రుగ్మతలు, అంధవిశ్వాసాల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నటువంటి సాంఘిక ఉద్యమ నాయకులు. డాక్టర్ సమరం గారు, మీతో ప్రారంభిద్దాం. అసలు ఈ రకమైనటువంటి చేతబడి, దిష్టి తీయడం, లేకపోతే మంత్రగాళ్ళని ఆశ్రయించడం, నిమ్మకాయలతోటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం, వీటికి అసలు ఆధారమే లేదా? ఏం లేదండి, ఇవన్నీ వట్టి మూఢనమ్మకాలండి. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకం అంటే ఏది వాళ్ళు కూడా అనుకోవచ్చు, కానీ అది తప్పని చెప్తే వెన్నీ యాక్సెప్ట్ చేస్తారు. నమ్మకం అయితే తెలుసుకుంటే తను మార్చుకుంటారు. కానీ మూఢనమ్మకం అలా కాదే, నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ఉన్నట్లుగా మూర్ఖంగా అవే నమ్ముతూ దాన్నే నమ్ముతూ అలాగే ఉంటారు. అది మూఢనమ్మకం అన్నమాట. ఈ మూఢనమ్మకాలలో చాలా నష్టం ఉందండి. వ్యక్తికి నష్టం ఉంది, సమాజానికి నష్టం ఉంది. ప్రతిదీ పరీక్షించడం కావాలండి. మనం ఎప్పుడైనా పరిశీలించి పరీక్షిస్తే అది నిర్ధారణ కాకపోతే అది మూఢనమ్మకం కింద లెక్కే. ఒక పెద్ద సైంటిస్టు తను ల్యాబొరేటరీలో కూర్చుని అన్ని చేస్తూ ఒక బాబా వీభూతి సృష్టిస్తే ఆయన మహత్యం చేసి ఆయనకు సాక్ష్యం ప్రాణపడ్డాడు. మరి సైంటిస్ట్ అన్నవాడు పరీక్షించాలి, శూన్యం నుంచి ఇవి రాదే, ఈ విభూతి ఎలా వచ్చినాయి, ఈ ఉంగరాలు ఎలా వచ్చాయని పరీక్షించాలి. కానీ ఆ సైంటిస్ట్ ఇది పరీక్షించకుండా తన పెరిగిన వాతావరణంలో లేదా కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వాడుతూ ఇంకా తను పరీక్షించే గుణానే కూలిపోయి ఆ రంగం మౌఢ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక సైంటిస్ట్ నమ్ముతున్నాడో, లేదా ఒక డాక్టర్ నమ్ముతున్నాడో, ఒక ఇంజనీర్ నమ్ముతున్నాడో, మామూలు జనం వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. శ్రీనివాస నాయుడు గారు, పెద్ద పెద్ద ఆసుపత్రులు, శాస్త్రం ఆధారంగా నడిచేటటువంటి ఆసుపత్రులు కూడా ఇవాళ వాస్తు ప్రకారం కట్టుకుంటున్నారు. మనకు మౌఢ్యం ఒకవైపున, రెండో వైపున శాస్త్రం వైపున సహజీవనం చేస్తున్నాయి ఈ దేశంలో. దానికి తార్కాణమే ఈ ఘటనలన్నీ అనిపిస్తుంది. మీరు అన్నట్టు పెద్ద పెద్ద ఆసుపత్రులే కాదు, ప్రభుత్వాలు చేపడుతున్న అనేక కార్యక్రమాలు, ఉదాహరణకు మేఘమదనం, వరుణులు ఎప్పుడో కరుణిస్తే వర్షాలు పడతాయని చెప్పి వెనకటికి నమ్మేవాళ్ళం. ఇప్పుడు శాస్త్రం అభివృద్ధి అయింది, మేము వర్షాలు కృత్రిమంగా కురిపిస్తామని చెప్పి ఒకవైపు చెబుతూనే దానికి కూడా శుభముహూర్తాలు, రాహుకాలాలు, లేకపోతే మంచి చెడులన్నీ పరిశీలించి కార్యక్రమాలు మొదలుపెట్టే రోజులు వచ్చినాయి. ఏ శక్తి లేనివాడు, ఆర్థికంగా స్తోమత లేనివాడు, కుగ్రామాలలో ఉన్నవాళ్ళు, అమాయకంగా వాళ్ళు ఏ చిన్న జబ్బు చేసినా వైద్యుడి దగ్గరికి పోయే స్తోమత లేక అక్కడ మంత్రగాళ్ళ దగ్గరకో లేకపోతే బాబాల దగ్గరకో ఆహ్వానిస్తే మంత్రం, తేలుకరిస్తే మంత్రం, బెణికితే మంత్రం, కాలు బెణికితే మంత్రం, అన్నిటికీ మంత్రం అనేది ఇదైపోయింది. పైగా దాన్ని, ఈ అమాయకత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాళ్ళు ఒక వర్గం తయారైంది. అమెరికా అసలు దీనికి ఆధారమే లేదా? అంటే స్వామీజీలు లేకపోతే మంత్రగాళ్ళు చేసేటటువంటిది కేవలం మ్యాజిక్కేనా, ఇంద్రజాలమేనా? కేవలం ఇంద్రజాలమేనండి. అది వాళ్ళకి తెలిసే కాలి ఒకటి రెండు ఐటమ్సే. మెజీషియన్స్ ఎన్నో చేస్తారు, కానీ ఒక్క రెండు ఐటమ్స్తోనే ఏం చేస్తారంటే వాళ్ళు మతపరంగా అలిగిపోతారు. ఒక మెజిషియన్ ఒక చిన్న బంతిని సృష్టిస్తాడు, ఒక పేకను సృష్టిస్తారు, వీళ్ళు ఒక శివలింగాన్ని సృష్టిస్తారు, విభుని సృష్టిస్తారు. ఇవన్నీ సృష్టించినట్టు చేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు సృష్టించడం అనేది ఉండదు, అస్తలాగంతో ప్రదర్శిస్తారు. దానికి మీకు ఒక ఉదాహరణ కూడా నేను చూపించగలుగుతాను. ఈ బాబాలు ఏం చేస్తారంటే వాళ్ళు రెండు చేతులు చూపించరు ఇట్లా, మేము చూపించి కూడా ఇట్లా కానీ క్లియర్గా ఈ విధంగా విభుని సృష్టించాము చూడండి. ఈ విధంగా విభూ సృష్టించవచ్చండి. అదే పద్ధతిలో శివలింగాలు సృష్టించవచ్చు, ఏదైనా సృష్టించవచ్చు. మీకు దాని రహస్యం కూడా చూపిస్తానండి. ఇట్లా ఒక విభూతి ఉండ చిన్న ఉండలు తయారు చేస్తాం, దీన్ని వేళ్ల సందుల్లో పెడతాం. వేళ్ల సందుల్లో పెట్టి ఇట్లాగ ఖాళీ చేతులని ఇట్లా చూపిస్తాం. ఈ సర్టన్ స్పీడ్ మెయింటైన్ చేయట్లో ఆ వస్తువు మీకు కనిపించదు. ఈ బాబాలు కూడాను వాళ్ళు ఖాళీ చేతి తెరిచి మూసి చూపించమంటే చూపించలేరు, ఇట్లా కదుపుతారు.
కర్చీఫ్ ఇట్లా ఇట్లా అనుకుంటారు, చేతిలో ఉంటుంది కర్చీఫ్లు ఉంటుంది, తర్వాత దాన్ని తీసి ఇట్లా ఇట్లా కానీ వాళ్ళు విభూది ఉండని నిలిపితే విభూది రాలుతుంది. ఈ విభూది సృష్టించినట్టే ఇది కూడాను ఒక శివలింగాన్ని ఇట్లాగా పామింగ్ అంటారు దీన్ని మ్యాజిక్ పరిభాషలో. ఈ చేతిని చూపించినప్పుడు మీకు ఇది ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఈ చేతిలో ఏమున్నదో మీకు గమనించరు, ఇది రివర్సల్ ఉంటుంది. తర్వాత ఇది చూపించిన తర్వాత ఇట్లా విసిరే క్షణకాలంలో విసిరేయడం జరుగుతుంది, మీరు గమనించుకోరు. ఇంతకు చెప్పాను కదా ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తే వస్తువు కనిపించదు. తర్వాత ఈ చేయి కూడా చూపిస్తాను, మీరు ఎటువంటి భ్రమలో పడతారు, రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయనుకుంటారు. ఆ తర్వాత దీంట్లో విసిరిన శివలింగాన్ని ఇట్లా చూపించడం జరుగుతుంది. వెంకటరెడ్డి గారు, ఇది కేవలం ఇంద్రజాలమేనా? అసలు ఈ నమ్మకాలు అంటే శకునం అన్నా, దృష్టి తీయడం అన్నా, లేకపోతే పిట్ట అరవడం అన్నా, పాము కాటుకు మంత్రం అన్నా, ఇవన్నీ కూడా ఇంద్రజాలం కేవలం మూఢనమ్మకాలేనా? ఆధారం ఏం లేదా వీటికి? ప్రత్యక్షంగా పరోక్షంగా తగినన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరన్నా ప్రజలు తమకు మేలు జరిగితేనే మళ్ళా ఇతరులు పోతారు, కానీ ఊహాగానాల మీద పోరు. ఇప్పుడు మన గురువుగారు చెప్పినట్లు కొందరు చేయవచ్చు అటువంటివి. ది యాన్షియంట్ సైన్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ప్రాణిక్ హీలింగ్లో దాంట్లో దిష్టి తీయడం ఉంది, శాస్త్ర ప్రకారం దిష్టి తీయడం ఉంది. ఆ దిష్టి తీయడం లోపలనే అతను ఆరోగ్యవంతుడు అవుతున్నాడు. ఇట్ ఈస్ ది ఎస్టాబ్లిష్డ్ వన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ సెటిల్డ్ మ్యాటర్. అలాగే తేలు మంత్రం, ఒక వ్యక్తికి తేలు కాటు అక్కడ ఎక్కడో ఒక భాగం తగిలిందంటే మందు పెట్టవచ్చు, అది జనరల్ విషయం. మంత్రంతోన నీకు కాటలేదు, అది తేలు నీకు తజ్జగాలేదు, గోడకు పడిందంటే గోడ నుంచి స్లిప్పులు పడిపోతాయి, ఆ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడైనా పాము కరిచిందంటే ఫోన్లో కూడా మంత్రం ఇస్తుంది. దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఫోన్లో ఆ రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఫోన్లు వచ్చిన ఇదివరకు రైల్వే స్టేషన్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళు, ఫలానా నాగయ్యకు పాము కలిసిందంటే ఎల్ఐ పేరు చెప్పు, నేను చెప్పినాను చెప్పు అనేవారు కూడా దిగిపోయేది అక్కడ. ఎలాగా? అది ఆయన మంత్రం అది. ఇప్పుడు దయాలు అనుకుందాం, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు ఉన్న దానికి ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇప్పుడు నేను దయాల గురించి చెప్తాను. ఇక్కడ హైదరాబాద్లో ఓ స్త్రీ రేపురా అని తలుపుల మీద రాసుకునేటటువంటి మన పవిత్ర గ్రంథాలలో మహాభారతం, భగవద్గీత, రామాయణము, ఇవి ప్రతి ఒక్క ప్రపంచంలో అందరూ మెచ్చుకున్న ఒప్పుకున్న గ్రంథాలు, వాటిలో వీటి గురించి కూడా ఉంది. ఇంకా ఖురాన్ పవిత్ర గ్రంథం, ముస్లిం సోదరులు పాటించేది, ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా హుదా అనే తర్వాత అతను సైతాన్ అని ఉంది. అలాగే మన బైబిల్లో, పవిత్ర బైబిల్లో కూడా దేవుడు ఆ తర్వాత సాతాన్ అని సైతాన్ వస్తుంది. దీనివల్ల ఏమిటి, భగవంతుడు సృష్టించిన తనతో పాటు ఉన్న అన్ని వస్తువులలో వీరు కూడా ఉన్నారు. వీరిని మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి వీరి వల్ల అయిన చెడు నడతలను తనకు చేర్ పాత్ర చేసిన తర్వాత తను రక్షించి ప్రజలను కాపాడుతున్నాడు. మతం వేరు, మౌఢ్యం వేరండి. ప్రపంచంలో మంచి చెడ్డ, దక్షిణం వామం, వామాచారం ఉంది, దక్షిణాచారం ఉంది, అంటే రెండు కూడా సహజీవనం. ఇందాక మీరు అన్నట్టుగా సహజీవనం రెండు ఉన్నాయి అనేటువంటిది. అంటే ఒకళ్ళు చేసింది, ఒకళ్ళు హస్తలాఘవంతో చేసింది, కేవలం హస్తలాఘవమే కాకుండా మిగతా రకంగా చేసేటటువంటి అవకాశం లేదా, ఆధారం ఏం లేదా? ఇవన్నీ ఏంటంటే అజ్ఞానం నుంచి, భయం నుంచి పుట్టుకొచ్చాయండి మూఢనమ్మకాలు. నేను ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఎలా కొన్ని పుకార్లు ఉన్నాయి అక్కడ ఏముంటుంది, మనకు చాలా సందర్భాల్లో మత కళాలు జరిగినప్పుడు వీళ్ళని చంపించారని చంపించారు కూడా అక్కడ ఏమి ఉండదు. అక్కడ పుకార్లు ఎలా పుకార్లు ఎలాగో మూఢనమ్మకాలు కూడా అక్కడ ఏదో బాబుగారు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అదైపోతుంది, ఇదైపోతుంది అంటుంటే అది నిజం నమ్మేస్తారు. ఒక అబద్ధాన్ని అనుసరిస్తే నిజంలాగా చలామణి అవుతుంది, అంతే నిజం కాదు. మీరు నిజంగా నిర్ధారణ ఎన్నో చేసామని వెళ్ళి చెప్పింది ఎక్కడ కూడా లేదు అని, అవి అన్నీ అబద్ధాలే. అబద్ధాలు నిజంగా చలామణి అవుతాయి. ఇంకోటి ఇందాక పాము మంత్రం చెప్పారు ఆయన. పాము మంత్రం అనేది నిజంగా త్రాసుపం కానివ్వండి, కట్లపం కానీ, దాని కూరలు విషయం కరిస్తే మందు వేసే తప్ప మంత్రం వల్ల కానీ దీని మంత్రం అసలు శక్తి లేదండి. మంత్రంలో మంది ఏంటంటే ఒక త్రాసుపం మనిషిని కలవడానికి ముందు ఒక కప్పును ఎరుకున కరిచింది అనుకోండి, దాని కూరల విషయం ఖాళీ. ఆ తర్వాత మనిషిని కలిసిన పది నిమిషాల పవన్ మనిషిని కలిసినకోండి కూరల విషయం ఉండదు. విషయం అది ఎన్ని ఘాట్లు పడ్డా ఏమైనా సరే ఏమవుదు. ఒకవేళ కొద్దిపాటి విషయం ఒంట్లోకి వెళ్ళిందనుకోండి కొద్దిగా మగత అనిపిస్తుంది, కొద్దిగా గుండె బరువు అనిపిస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ సబ్ లీథల్ డోస్ అంటాం. ప్రాణాంతకం కానంత మోతాదు శరీరంలోకి వెళ్ళింది. శరీరంలో మనకు విరుగుడు ఉంది, ఆ విరుగుడు చేసేసుకుంటుంది. ఇక్కడ ఈ లోపల కొద్దిగా ఉండేట మంత్రం వేసేసి కళ్ళలో కలికం పెట్టేసి మంత్రం పనిచేసింది అని చెప్పారంటే అది అజ్ఞానం అన్నమాట. బాణం వచ్చేసి ఇల్లు అంటుకుండా అంటారు, ఇల్లు అంటుకుంటే అది వచ్చి మనుషులు చేసే పని అండి. ఏం చేస్తారంటే ఫాస్ఫరస్ ఉంటుంది, ఆ ఫాస్ఫరస్ తడిగా ఉంటుంది, పొడి అనమాట. తడిగా ఉన్నప్పుడు దానికి ఏముండదు, అది ఒక గుడ్లో పెట్టి మీరు ఇంటి పక్క పైన పడేసినా చూరులో పెట్టినా ఒక గంటకి ఆ తడి ఆరిపోతుంది.
ఎప్పుడైతే అది కొద్ది పొడైపోతుందో డ్రై అవుతుందో వెంటనే దాంట్లో నిప్పు ఎండ వేడికి ఎండ వేడికి వేడికి పుట్టుకొస్తుంది. మీ ఇటీవల కాలం నూజుడి దగ్గర ఎలాగే ఓ ఇళ్ళు పోతే జనాలు నడుకుప్పులు అంటుకుంటున్నాయి, నడుకుప్పు అంటుకుంటుంది, జనాలు కాపలా కాస్తుని వస్తున్నారు. వెళ్ళి చూస్తే తోట వెళ్ళి చూస్తే తడుకుడులో ఫాస్ఫరస్ ఉంది. మేము అక్కడ మీటింగ్ పెట్టి చూస్తే గంట సేపు అది బొగ్గును వండుకుంది. అని చేత మనం నమ్మకం ఉంది కానీ నమ్మేస్తున్నారు, కానీ పరీక్షిస్తే ఉండదు. జరుగుతున్న పెద్ద తప్పేంటంటే చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, మేధావులు కూడా గుడ్డిగా నమ్ముతున్న బట్టి ఈ నమ్మకాలు ప్రచారం అవుతున్నాయి. ఇంతమంది ప్రజలు వారు చెప్పినట్లు ఇంజనీర్లు, డాక్టర్లు వాళ్ళంతా దే ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ దట్ పుట్టిన కాడ నుంచి పై చదువులు చదివే వరకు ప్రతిదీ శాస్త్రపరంగా చేసుకున్న వాళ్ళు కూడా యంత్రానికి తాయెత్తులకు పోతున్నారు. అంటే అక్కడ నుంచి వారికి ఉపశమనం ఉంది, ప్రాక్టికల్ ఉపశమనం ఉంది, మానసికంగా ఉండడం ప్రాక్టికల్ ఉపశమనం ఉంది, మరించాలి. ప్రాక్టికల్ ఉపశమనం ఉన్నందుకు అందుకు పోతున్నారు. తాయితీ కట్టిస్తే వాళ్ళందరూ హ్యాపీగా అవుతున్నారంటే కొడతారు ఒకవేళ అట కాకుంటే. వెంకటరెడ్డి గారు అవి కూడా జరుగుతున్నాయి. పళ్ళు పీకేస్తున్నారు, మంత్రగాడని చెప్పి చంపేస్తున్నారు, ఎవరు నాలుకలు కత్తిరిస్తున్నారు. శ్రీనివాస నాయుడు గారు, ఇది 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 మానసికంగా ఎంతో అంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంటే చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని నమ్ముతున్నారు, ఏమిటి తప్పు అంటారు? చదువుకున్న వాళ్ళు తాయితులకు పోతున్నారంటే వాళ్ళ బలహీనత తప్ప ఇంకోటి లేదు. అసలు ఆ బలహీనత వల్లనే పోతున్నారు. యంత్రాలు రచిస్తారు, తాయెత్తులు ఇస్తారు, అందులో వాస్తవం లేదా, నిజం లేదా? దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదండి. అది కట్టుకోవటం వలన వాళ్ళకి రోగాలు తగ్గినాయి అంటాం. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, ఎంతో కొంత ఫలితం కనిపిస్తుంది, ఉపశమనం కనిపిస్తుంది అంటారు. అది సైకలాజికల్ ఫీలింగ్. దాంట్లో లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది చాలా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ రోగి ఉంటారు, ప్రపంచంలో ఇంతవరకు దానికి మందు తయారు కాలే. వాడు మంత్రాలు నమ్ముకున్నాడు, మంత్రాలకు వెళ్తాడు, రోగాన్ని మొదలుపెట్టుకుని చనిపోతాడు. ఇది ప్రత్యేకించి పల్లెల్లో చాలా ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో మంత్రాలని నమ్ముతారు. పక్కన డాక్టర్ ఉంటే పోరు, 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి మంత్రగాని దగ్గరికి వెళ్తారు. అది రోగం ముదురుతుంది, చనిపోవడమే జరుగుతుంది. కాబట్టి దీంట్లో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందండి. వెంకటరెడ్డి గారు, గుప్త నిధులు ఉంటాయి, ఆ గుప్త నిధుల్ని మనం పొందాలి అని అంటే ఒక చిన్నపిల్లనో ఒక చిన్నపిల్లవాడినో ఎవరినో బలి ఇవ్వాలి అని నిన్న కాక మొన్న పృథ్వీ మనం చాలా చాలా చూస్తున్నాం వార్తలు. అక్కడ కర్నూలు జిల్లాలో ఒక బాలిను బాలికను బలి ఇచ్చి ఆ గుప్త నిధి కోసం ఇక్కడికి దారితీస్తుంది. అది ఇది అత్యాశ, అత్యాశ దురాశ. ఆ దురాశ కూడా, అత్యాశ దురాశలను కూడా సరైన పరిధిలో తెలుసుకోకుండా చేసే పని అది. ఏ మాతా భగవంతుడు తను పుట్టిన జీవులను బలి కోరడు. యంత్రాలు మంత్రాలు శాస్త్రపరంగా మొదటి నుంచి ఉన్నాయి, మానవాళికి మంచి కొరకు. దాన్ని చెడు వాడితే కత్తి ఉంది యుద్ధం చేయడానికి, కూరగాయలు కూసుకొని కుట్టి గుర్తుకు వస్తా అంటే. సమరం గారు, దిష్టి తీయడం అనేటటువంటి దానికి ఏ రకమైనటువంటి ప్రాతిపదిక లేదని శాస్త్రబద్ధంగా మీరు చెప్పగలరా? లేదండి, దిష్టి అనేది లేదు. ఇప్పుడు మామూలుగా కొంతమంది పిల్లల తల్లులు పిల్లల్ని తీసుకెళ్ళి ఒక పండుగ తిరణాలకో దీనికి వెళ్ళొస్తారు, ఎవరు కళ్ళు పడ్డాయో తెలిసిపోయారు. కానీ జనాలకు చంటి పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు, లేదా చాలా డెలికేట్గా ఉంటారు. ఆ వీళ్ళు అలసట, లేదా అక్కడ వాతావరణంలో చూపుకి ఒక శక్తి లేదు, లేదు ఎట్టి పరిస్థితుల్లో లేదు. యూరి యూరి గెలగా చూస్తే మానసి ఎవడైనా భయంకరంగా చూస్తే భయపడొచ్చాం. కానీ చూపు ఇస్ ది హైయెస్ట్ పవర్, నథింగ్. అది భయం భయపెట్టి భయంకరంగా చూసి తప్ప యూరి గెల్లర్ అలా చూసి చెంచాలని ఇనప కడ్డీల్ని వంచాడు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ఒట్టిది ఎక్కడ జరగదు, చూపు ద్వారా జరగలేదు, జరగబోదు కూడా. అదంటే ఆ పుకార్లు అది చెప్తున్నానే మూఢనమ్మకం తప్ప యూరి గెల్లర్ చేయలేదు, ఎవడు చేయలేదు. అది కబుర్లు ఒక అబద్ధాన్ని వంశాలు నిజం అనిపిస్తుంది. టైప్ వేరే ఉంటుందండి అది. కానీ పుకారుకు వచ్చే వరకు కళ్ళతో అట్లా చూస్తూ చేయలేదు ఆయన. ఆయన చేసేది ఒక ఉదాహరణ చూపిస్తాను. ఒక చెంచా ఉంది చూడండి, అతను ఇట్లా కళ్ళతో చూస్తూ ఉంచడం అనేది జరగట్లేదు అక్కడ. ఇప్పుడు ఇది ఉన్నదండి, మామూలు స్ట్రైట్ చెంచా చూడండి, ఇది ఇట్లా తిప్పుతాడు, తర్వాత ఇట్లా 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 అంటే మీ కళ్ళ ముందు వంగిపోతున్నట్టు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇది కేవలం హస్తలాగానే ఇంతే ఆయన చేసింది, ఇంతే సింపుల్, చాలా ఇంతే. ఆయన వీడియోలు చూశాను, అయితే ఇండియాకి రాలేదు. మా తరఫున అక్కడ అమెరికాలో కూడా జేమ్స్ శాండీ అటువంటి వాళ్ళు ఉన్నారు మ్యూజిషియన్లు, వాళ్ళు బండారం బయట పెట్టారు. అతనిది అంతమించి ఏం లేదండి. ఇది పుకారుకు వచ్చేటప్పుడు ఆయన కళ్ళల్లో శక్తి ఉన్నది అని అనుకుంటున్నారు. ఆధునికత అంధవిశ్వాసాలు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం. తిరిగి స్వాగతం. శ్రీనివాస నాయుడు గారు, పెళ్లి కాలేకపోతే మర్రి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేయడం, అలాగే వర్షాలు పడకపోతే కప్పలను ఊరేగించడం, శకునాలు, కాకులు తెస్తే చుట్టాలు వస్తారని
దీనికి ఏ రకమైనటువంటి ప్రాతిపదిక లేదు. అంటే ఎవరైనా దీని మీద ఒక శాస్త్రబద్ధంగా ఇన్నిసార్లు కాకులరిస్తే ఎన్నిసార్లు చుట్టాలు నిజంగా వచ్చారు, లేకపోతే మర్రి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేస్తే నిజంగా పెళ్ళిళ్ళు జరిగాయా, లేకపోతే కప్పలను ఊరేగిస్తే నిజంగా వర్షం కురిసిందా అనేటటువంటి శాస్త్రబద్ధమైనటువంటి అధ్యయనాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు. తర్వాత కాదని చెప్పడానికి కావాల్సినటువంటి అధ్యయనాలు ఏమైనా ఉన్నాయా? కాదని చెప్పడానికి బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయండి. అలా చేసిన తోటి పరీక్షిస్తే ఎక్కడ కూడా జరగదు. ఇలాంటివన్నీ ప్రతి తోట హేతువాదులు నాస్తికులు వెళ్ళి అలా చెప్పిన తోట అన్ని అన్ని అబద్ధం తేలిపోయింది, ఎక్కడ కూడా నిర్ధారణ కావలేదు. గొప్ప అనుభవంతో చెప్పి తప్ప మిగతా ఎక్కడా లేదు. వారికి జరుగుతాయా? ఎక్కడ చూస్తున్నా ఊరేగిస్తే వర్షాలు కురిసి. ఎస్, ఐఎమ్ అగ్రికల్చరిస్ట్. పెళ్లికి సంతానానికి కావాలంటే మర్రి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేస్తే కనుక ఇది కలుగుతాయా? ఎస్, వాళ్ళకున్న దోషాలు పోయి ఎగతాళిగా తీసుకోకుండా ఉండండి. మన గంభీరమైన చర్చ, మహిళలతో ఆడుకునే వాళ్ళు ఉన్నారండి దీని వెనకాల, దీని వెనకాల మహిళల శీలంతో ఆడుకునే వాళ్ళు ఉన్నారండి. శ్రీనివాస రెడ్డి గారు, మనం చిన్నప్పటి నుంచి కూడా పెద్ద బాల శిక్షతో సహితం బల్లి పడే శాస్త్రం 99 పేజీలో ఉంటుంది. 99 పేజీలో ఉన్నటువంటి బల్లిపడే శాస్త్రంలో వేళం చప్ప మీద పడితే ఇది, నెత్తి మీద పడితే అది, కాలు మీద పడితే, చేతి మీద పడితే ఇది, కుడి చేతి మీద పడితే ఇది అనేటటువంటిది ఒక శాస్త్రబద్ధమైన సమాజమే కాదు. మన సమాజమే కాదు, ఏ సమాజంలో అయినా కానీ మూఢ నమ్మకాలు అనేవి మొదటి నుంచి వచ్చాయి. ఇది దానికి ప్రాతిపదిక లేదా? అజ్ఞానము, అవిద్య వీటన్నిటికీ కారణాలండి. ఏ సమాజంలో అయినా ఇవి ఆంతరిక పోరాటం సాగిందండి. ఇది అది యూరప్లో కానివ్వండి, లేకపోతే మరో సమాజంలో కానీ అభ్యుదయానికి మౌఢ్యానికి మధ్యలో సాగిన పోరాటంలో మనం ఉన్నాం. అందులో యూరప్లో చాలా క్రూరంగా జరిగింది, క్రూరంగా జరిగింది. అందుకోసం మతం ఒక దశలో డామినేట్ చేసింది. మన దేశానికి వచ్చినప్పుడు మనకు ఉదాహరణ వీరేశలింగం గారు ఉన్నారు. ఆయన తర్వాత ఎవరండి ఈ సంస్కరణవాదాన్ని కొనసాగించింది? ఈ దేశంలో ఎవరు సాగించలా? దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ సంస్కరణవాదాన్ని కొనసాగించిన వాళ్ళు లేరు అనేది యథార్థం. ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు, అమాయకమైన 9 ఏళ్లకు 10 ఏళ్ల పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. ఆ పిల్లలు కాపురాలు పంపిస్తే అక్కడ ఏమవుతుంది? దానివల్ల వచ్చే రుగ్మతలు ఏంటి? ఆరోగ్యం విషయాలేంటి? మానసికంగా ఎదగలేని పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చేది? వాళ్ళకు ఉన్నటువంటి జాతకంలో 2 పెళ్ళిళ్ళు ఉంటాయి నీకు అని అంటే, ముందేమో అరటి చెట్టుకు పెళ్లి చేసి అరటి చెట్టు నరికేసి మరో పెళ్లి చేస్తే 2 పెళ్ళిళ్ళు అయిపోయినట్టు సంసారం బాగా చేసుకుంటారు అనేటటువంటి కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి. అసలు ఆ రకమైనటువంటి ఉపశమనాలు, ఆ రకమైనటువంటి మంచి కూడా దీనివల్ల లేదా? ఇది కేవలం వ్యాపారమేనా, కేవలం దోపిడీయా? ఇది దోపిడీ వ్యాపారం కాకుండా దీంట్లో అమాయకత్వం కూడా ఉంటుందండి. దాంట్లో ఉపశమనం అనేది నేను ఇందాకే చెప్పాను, చాలా తక్కువ. 1% ఉపశమనం ఉంటే 99% దాని అరిష్టమే వాళ్ళకి. దాని ద్వారా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూస్తారు, 2 పెళ్ళిళ్ళు అంటే వాడు మనసులో అదే ఉండి 2 పెళ్ళి కోసం ఎదురు చూస్తాడు తప్పగాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎంత ఆ జాతకాలను బట్టి ఎంత చక్కటి కాపురం చేసినా సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి మనిషికి. దాన్ని బట్టి మనిషి యొక్క మైండ్ మారుతూ ఉంటుంది, మైండ్ సెట్. ఆ విధంగా కూడా మనకి సమాజానికి కీడు జరుగుతుంది నమ్మకాలం. బల్లాల్ని, బల్లాలు లాంటి చిన్న చిన్న వాటిని నాలుకలకు గుచ్చుకుంటున్నారు. నిప్పుల మీద నడిచి మామూలుగా నడిచి మామూలుగా ఉంటుంది, అది ఎలా సాధ్యం అవుతుంది? చింతకర గాని బాగా కనకలు నడుచిన తర్వాత అది 300-600 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. బాగా ఉన్నప్పుడు నడిస్తే మనం చర్మంలో ఎప్పుడు కూడా తడి ఉంటుంది. ఆ నిప్పు మీద కాలు పడి పడగానే ఈ చర్మం దగ్గర తడి ఏమవుతుందంటే ఒక ఆవిరి పొరలాగా ఏర్పడుతుంది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, నిప్పు ఒక వేడి చర్మాన్ని కాటదు. మళ్ళీ కాలు ఎత్తగానే మళ్ళీ శరీరంలోంచి నీరు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేగానే వస్తుంది. దీన్ని గ్లోబాయిడ్ యాక్షన్ ప్రిన్సిపల్. దాని ఒక 10-15 అడుగుల దాకా మేము శుభ్రంగా తక్కువ, మేము అందరం 10 ఎన్నోసార్లు నడిచాం మేము. ఇట్స్ ఓన్లీ సైన్స్. సమరం గారు నిప్పుల మీద నడవడం గురించి చెప్పారు కదా, అటువంటిది మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తానండి. సామాన్యంగా ఈ పూనకాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే హారతికార్పణం చేతులు వేసుకుని నవలు మింగేస్తారు. అట్లాగే ఈ గుళ్ళ పూజారులు కూడా చేతిలో హారతికార్పణం వెలిగించుకుంటారు. ఇది చూసి మనం మహిమ అనుకుంటాం, దాంట్లో ఎటువంటి మహిమ లేదు. నేను చూపిస్తాను చూడండి, ఇది ఒక కర్పూరం అండి. ఈ కర్పూరాన్ని ఎవరైనా చేతిలో వెలిగించుకోవచ్చు. ఇది మ్యాజిక్ ద్వారా నిప్పును సృష్టించాను. ఇలా చేతిలో వెలిగించుకోండి, కర్పూరం తిప్పి ఈ విధంగా నాలుక మీద పెట్టుకోవచ్చండి. అయితే మంట పైకి వెళ్తుంది కాబట్టి చేతి కాలేదు. దీంట్లో ఉన్న రహస్యం, చాలాసేపటికి చేయి ఒకవేళ వేడెక్కి ఈ చేతి నుంచి ఈ చేతికి మార్చుకుంటాం, లేదంటే అది ప్రాక్టీస్ చేస్తే మనకి కర్పూరం హరించిపోయే వరకు పెట్టుకోవచ్చు. ఇక నాలుక మీద ఎందుకు కాలేదంటే నోట్లో తేమ ఉంటుంది,
ఆ తేమ ఉందని చెప్పి నాలిక కాలదు. దాన్ని ఇందాక గ్లోబైడల్ యాక్షన్ అని రమణ గారు చెప్పారు. ఆ తేమ ఆర్పడానికి చాలా టైం పడుతుంది, అప్పటి వరకు కర్పూరం వెలుగుతూనే ఉంటుంది. ఏం కాలదు వెంకటరెడ్డి గారు, దీన్ని చూపించి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అనేటువంటి దోపిడీ జరుగుతుందా? భక్తులు పోతారు వస్తారు, వాళ్ళకి వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటారు? వాళ్ళు ఏం ప్రచారం చేసుకోరు, వాళ్ళ సెల్ఫ్, వాళ్ళు అవుట్ ఆఫ్ ది భక్తితోన తమ శరీరం ఏమైతే పోనీ అనే మూఢ నమ్మకం అనుకోండి, అమ్మవారి మీదనో దేవుని మీద ఉన్న నమ్మకం అనుకోండి, ఏమైనా కానీ పోతారు వస్తారు. వాళ్ళు ఎవరికో చెప్పుకునేది చేసుకునేది ఎవరితో సంపాదించేది ఏముంటుంది కదా. విక్రమ్ గారు, ఆ మధ్య ఫిలిప్పీన్స్ నుంచి ఒక ఆయన వచ్చారు, ఆయన చేతితోటి మన కడుపులో అలా వెళ్ళి ఉన్నటువంటి వ్యాధినో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక రుగ్మతనో ఇలా బయటికి తీసేసేటటువంటిది, అలాగే సైకిక్ సర్జరీ. ఏమిటి దాని ఆధారం అంటే అదంతా కూడా అవాస్తవమైన పూర్తిగా అవాస్తవం అండి. హస్తలాగంతో లోపల పేగులు తీసినట్టు యాక్టింగ్ చేసి మోసం చేశాడు. అది ఇమీడియట్లీ అదే రోజు నేను ఎక్స్పోజ్ చేస్తే గుండె ఆపరేషన్ కూడా చేశాడు. గుండె ఆపరేషన్ చేయడం, కళ్ళు తీసి కడిగేసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ చేస్తుంటాడు ఆయన. అవి అతను అదే రోజు నేను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే పారిపోయాడు అతను. 3 రోజుల క్యాంప్లో 2 రోజుల క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి నేను చాలా చోట్ల ఈ ప్రదర్శన రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాను. షుగర్ పేషెంట్ అని చెప్పి కడుపులో చెంచా పెట్టి ఇంత పంచదార చూపిస్తారు. ఫిలిప్పీన్స్లో జరుగుతుంది, అతను అక్కడ చేసి చూపించాడు. షుగర్ పేషెంట్ అంటే లోపల అది ఆలోచించట్లే ఉండదు, షుగర్ అట్లా దొరకదు మనకి. విక్రమ్ గారు, ఇది వాళ్ళ ఈ రకమైనటువంటి ఒక రకమైన అయోమయం, తెలియనటువంటి వారు నిజమేనేమో, ఆ తాయెత్తు కట్టు ఉంటే నాకు రోగం తగ్గుతుందేమో, ఆ విభూతి వేసుకుంటే నాకు జ్వరం తగ్గిపోతుందేమో అనేటటువంటి వాడు ఉన్నారు. ఇది అవాస్తవము అనేటటువంటి అభిప్రాయం. ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని అంటే ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని నుంచి ప్రజలను దూరం చేసి వాళ్ళలో ఒక శాస్త్రీయపరమైనటువంటి దృక్పథాన్ని పాదుకొల్పడానికి ఏం చేయాలి? అయితే మీరు చెప్పినట్లు ఇందాక అది అవాస్తవం అని అన్నారు కదా, ఈ రోగాలు తగ్గడం అనేది కొంతవరకు వాస్తవం ఉంటుంది, అయితే దానికి నమ్మకం అనేది కారణం ఉంటుంది. అయితే వాళ్ళు ప్రచారం చేసుకోవడం వల్ల ఒక బాబాను దర్శించాను కాబట్టి నాకు రోగం తగ్గిపోయింది అనుకుంటున్నారు, తగ్గిపోయింది అనుకుంటున్నారు కాబట్టి దాంట్లో సైకలాజికల్గా వచ్చే కొన్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. 90% మనకు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా సైకోసోమాటిక్ రోగాలు. నిజమైనటువంటి మందు ఇవ్వకుండా కూడా మందు ఇచ్చేననేటువంటి నమ్మకం కలిగిస్తే, మందు తీసుకురానేటువంటి నమ్మకం కలిగితే కనుక చాలా వరకు రోగాలు తగ్గుతాయనేటువంటి మన శాస్త్రపరంగా మనం రూఢి చేసుకున్నాం. అంచేత ఈ రకమైనటువంటి ఇది అవాస్తవం కాబట్టి దీన్ని నిరుత్సాహపరచడానికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి? ఈ తరహా ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి కావాల్సిన ఎడ్యుకేషన్ దొరకట్లే. పెద్ద పెద్ద చదువులు ఉంటున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటున్నారు, ఇంజనీర్లు ఉంటున్నారు. అందుకు మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకి మ్యాజిక్ కూడా ఒక అంశంగా పెడితే ఇవి ఖండిస్తారు అని మేము పల్లెలకి వెళ్తాం. ఇంట్లో ఉన్నటువంటి హస్తలాగా అర్థమవుతుంది కాబట్టి డాక్టర్ సమరం గారు, ఏదో ఒక రకమైనటువంటి లాభం, ఏదో రకమైనటువంటి ఉపశమనం కలుగుతోంది కాబట్టి దీని మీద విశ్వాసం ఇంకా కొనసాగుతుంది. దీనండి శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ బుద్ధం పెంపొందించినట్లయితే ఇకపోతాయండి. అంచేత ఏది ఎందుకు ఏమిటి ఎలా అనే ఒక జబ్బు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏమి చేయాలి అని తెలిసి సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ మనకు అంచేత సమాజంలో మంచి శాస్త్రీయ విజ్ఞానం ఒక జబ్బు రానండి, ఇంకోటి కానీ ఏదైనా సరే అది ఎందుకు పక్షవాతం వచ్చింది, ఎందుకు వచ్చింది. సాధారణంగా ఈ బాబుల ఒకవేళ వెళ్ళాము వాళ్ళు మంత్రం చేశారు కాళ్ళు వచ్చేసాయి అంటారు, కాళ్ళు రావు అసలు నిజంగా రావు, పుకార్లు చాలా ఏం చేయాలి దీనికి? ఎడ్యుకేట్ చేయడమే, చెప్పుకుంటూ వెళుతున్నామే, ఇలా ఖండిస్తూ వెళ్తున్నాయి, మూఢనమ్మకాలు ఎప్పుడైనా ఖండిస్తున్నామే. మన భారతదేశం ముందు కలగకపోవడమే కారణం అంటే కర్మ, దురదృష్టం, నువ్వు తర్వాత పూర్వజన్మ సోది, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నబట్టే ఈ జనాలు పడున్నారు, దోపిడీ జరుగుతుంది, సమాజం ముందుకు వెళ్లకుండా జరుగుతుంది. ఎంత మేరకు మనం మౌఢ్య నమ్మకం తొలగిస్తాము, ఎంత మేరకు మౌఢ్యాన్ని తీస్తామో అప్పుడు ముందుకెళ్తాం. శ్రీనివాస నాయుడు గారు ఏం చేయాలి? ఏమండి, ఇప్పుడు మన సమాజం చాలా అలార్మింగ్ స్టేజ్లో ఉందండి ఇండియన్ సొసైటీ. ఎందుకంటే ఇదివరకులాగా కాకుండా ఇప్పుడు మతము, కులము, తర్వాత రాజకీయము ఏకమయ్యి ఈజీక్వల్ టు అధికారంలాగా మారింది. ఇప్పుడు ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో గంటికలు వేధిస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయానికి వచ్చినప్పుడు ఐరోపా దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ ఇలాంటి సమాజాన్ని ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నది సమాజం కాబట్టి, అయితే వాళ్ళు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలిగారు. ఉదాహరణకు బ్రిటన్లో 18వ శతాబ్దంలోనే ఈ క్షుద్ర మాంత్రికులను లేకపోతే రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చారు. అలాగే అనేక దేశాల్లో జరిగినాయి, కానీ మన దేశంలో అలా జరగలేదు. జరగకపోవడం వల్లనే ఊరిలో ఇది సాగుతుంది. ఎందుకంటే మనది డెవలప్ అవుతున్న ఒక దేశంగా మనం చెప్తున్నాం. ఈ డెవలప్ అవుతున్న దేశంలో అనేక రకాలైన సమస్యలు మనం ఇంకా అధిగమించాల్సి ఉంది. దాంట్లో ముఖ్యంగా నిరక్షరాస్యత అంటున్నాం. నిరక్షరాస్యతని ఇవాళ మన రాష్ట్రం ఎక్కడుంది, మన ప్రాంతాలు ఎక్కడ ఉంది, అవిద్య, అక్షరాస్యులు కూడా ఇందులో ఉన్నారు. అవిద్య ముఖ్యం. దానికి ఇప్పుడు మూలం ఇక్కడి నుంచి వస్తుంది.
దీని నుంచి పారాసైటిస్గా బతికే వాళ్ళు బయలుదేరారు. ఒక వర్గం దీని మీద బతుకుతుంది. వాళ్ళను చట్టం ఎక్కడ పనిచేస్తుంది? నేను అంటున్నా ఈ ప్రాంతంలో బాణామతి పేరుతో జరిగిన హత్యాకాండలు ఎన్ని ఉన్నాయండి? ఎవరికి శిక్ష పడ్డాయి కోర్టుల్లో? నాకు తెలిసినంత వరకు అల్లవాడలో ఒక డబుల్ మర్డర్ జరిగింది. ఆ కేసు తప్ప మిగిలిన ఏ కేసుల్లోనూ నేను చూపించింది. ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అంధవిశ్వాసం కాకుండా ఇది నిజంగా నిగ్గు తేల్చుకున్న తర్వాత నమ్మడానికి చేస్తే ఆ రకంగా చేయడానికి కావాల్సినటువంటి చర్యలు ఏం తీసుకో? పొలిటికల్ యాజ్ వెల్ గవర్నమెంట్ చెక్ ఇస్ రిక్వైర్డ్. ఇటువంటి వాళ్ళు చేసి ఏడ ఉంటారు ఆడ, దే హ్యావ్ టు బుక్డ్ ఫస్ట్. తర్వాత వాళ్ళు క్లాసిఫైడ్ అయిపోతే డాక్టర్ గవర్నమెంట్ విల్ యూజ్ సర్టిఫికేట్. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఈ మతతాంత్రికులు ఇవల్ల వీళ్ళు ఉన్నారో వీళ్ళకి రీప్లేస్మెంట్ అవసరం. ఈ రోజు ఎడ్యుకేట్ చేయాలి, అలాగే విద్య లేని వాడు విద్య కల్పించాలి, వైద్య పెంపొందించాలి, శాస్త్రం పెంపొందించాలి. పాఠ్యాంశాల పుస్తకాలలో అన్నింటిలో కూడా శాస్త్రీయ విజ్ఞాన మంచి ఉండాలి. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంత పురోభివృద్ధి చెందినటువంటి 21వ శతాబ్దంలో కూడా అంధవిశ్వాసాలకి మూఢవిశ్వాసాలకి చాలా పెద్ద చోటే మన సమాజంలో ఉంది. ఇది చాలా విచారించదగినటువంటి విషయం. దీనివల్ల సమాజానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది, దోపిడీ జరుగుతోంది, మోసం జరుగుతోంది, వంచన జరుగుతోంది. దీని నుంచి బయటపడాలంటే అవిద్యకు స్థానం లేకుండా చేయాలి, నిరక్షరాస్యతకు స్థానం లేకుండా చేయాలి, విజ్ఞానపరమైనటువంటి శాస్త్రపరమైనటువంటి ఒక వైఖరిని మన సమాజంలో పాదుకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సమాజం మొత్తం, ముఖ్యంగా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.